హాయ్ సై, హోప్ ఆల్ ఆర్ డూయింగ్ గ్రేట్. దిస్ ఇస్ యువర్ అవంతిక. కను మళ్ళీ వచ్చావా? ఇన్నాళ్ళు సమ్మర్ హాలిడేస్ కెళ్ళావా? అండ్ మన రాహుల్ అవంతిక బ్లాగ్స్ కి అయితే వెల్కమ్. సో ఈరోజు ఇంట్రో అలాగే చెప్తున్నా కదా, అండ్ ఈరోజు ఏంటి అని అంటే మైక్ పెట్టుకున్నా. సో నా వాయిస్ లోపల కూడా వినిపించదు, ఎందుకంటే సార్ రెండు ఫ్యాన్లు వేసుకుని వండుకున్నాను. ఎన్ని ఫ్యాన్లు? రెండు ఫ్యాన్లు. లైట్లన్నీ ఆఫ్ చేసి ఇప్పుడే టైం దొరికిందని చెప్పి వండుకుండు. అండ్ ఇంకొకటి ఏంది అని అంటే నేను చూపిస్తా. అండ్ ఇంకొకటి మెయిన్ థింగ్ ఏంటంటే లోపల కెమెరా పెట్టేసినా నేను, ఫస్టే ఫోన్ పెట్టేసి చూస్తున్నా ఎంతసేపు ఎట్లా వండుకుంటాడు. తప్పుడు లేదు, సై లేదు, అట్లనే నిద్రపోతుండే బర్రెలెక్క వండుకుంటున్నాడు, బర్రెలెక్క వండుకుంటున్నాడు. టైం దొరికింది అని చెప్పి ఇప్పుడే వాటర్ ప్రాంక్ అయితే చేస్తున్నాను నేను. ఫస్ట్ ఒక రెండు మూడు చుక్కలు వేసి చూస్తే అస్సలు స్పర్శ తెలియదు, చెప్తున్నా కదా ఇట్లా వంటాడు. సో ఇప్పుడు పోయి చూసేద్దాం. నేను ఇదంతా మీకు చూపిస్తా, సీరియస్ బరాబర్ అవుతాడు, ఎందుకంటే నిద్రలో లేతే కోపం వస్తుంది. నేనైతే బైరి గుంజి పెడతా, ఆయన మ్యాక్సిమం తిడతాడు వచ్చి అంతే కానీ. సో చూసేద్దాం. అండ్ ముందు వీడియోస్ కూడా లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి ఎవరైతే సబ్స్క్రైబ్ చేయలేరు. అండ్ మీ గర్ల్ ఫ్రెండ్ కూడా ఇట్లాంటి లెక్కలు చేస్తుందా చేయదా, మీ గర్ల్ ఫ్రెండ్కి కూడా వీడియో పంపండి, మీ బాయ్ ఫ్రెండ్కి కూడా వీడియో పంపండి. అండ్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. ఎక్కువ మాట్లాడేసిన కొన్ని వాటర్ తాగేసి వీడియో స్టార్ట్ చేస్తా. చాలా లెట్ గో, వచ్చేయండి గైస్. చీకటి ఉంది యాక్చువల్గా, నేను ఎంత గట్టి కొర్రినా ఇంపియది టైంలో. అక్కడ పడుకుంది. A few moments later. ఈ రోజు ఎట్టి పరిస్థితులా, ఇంత చీకటి ఉండాలా సార్కి, అప్పుడే నిద్ర వస్తుంది. బయట వాళ్ళు ఏం చేస్తారు, ఏంది అవసరం లేదు ఆయనకి. ఎట్టి పరిస్థితుల్లో పచ్చిగా చేయకపోతే చూసుకుందాం. మీరు ఆ జేడికైతే అడిగి ఫ్రాంక్ అంటే మినిమం ఇట్లా ఉండాలంటున్నా నేను కాలి. ఫ్రాంక్ అంటే మినిమం ఇట్లా ఉండాలంటున్నా నేను కాలి. చాలా లెచ్చుకోమల. సో గైస్, నేనైతే లోపల రూమ్కి వచ్చేసిన, చూద్దాము. సౌండ్ వచ్చినా కూడా లేవడు స్వామి. ఇంక వండుకోవడం చూడండి, ఇక్కడ కెమెరా పెట్టేసిన నేను చూపిస్తున్నా చూడండి. బాల్ మెత్త ఇన్ని కావాలి. అండ్ ఇంకొకటి ఏంటంటే, సో గైస్ నేనైతే టార్చ్ ఓపెన్ చేసేసిన, కెమెరా పెట్టేసిన, అండ్ వాటర్ కూడా తీసేసుకున్నా చూడండి. ఇది నార్మల్ వాటర్ కాదు, ట్యాప్ వాటర్. ఎవ్రీడే ఇందులో ప్రోటీన్ వేసుకొని తాగుతాడు. నా వాయిస్ అయితే తినిపించదు, కదులుతున్నాడు. చూద్దాం ముందుకెళ్ళి ఇట్లా నుంచి నేను అనిపిస్తున్న వాళ్ళు అయితే చెప్పాను. సో గైస్, ఇప్పుడైతే వాటర్ ట్యాంక్ వేస్తున్నా, భయం అవుతుంది ఫస్ట్ థింగ్. బట్ చూద్దాం ఎన్ని ఫ్యాన్లు లైట్లు. ఒకసారి ఫస్ట్ లైట్ వేసి చూపిస్తాను. దగ్గరికి వెళ్ళి ఎట్లా రియాక్ట్ అవుతాడో ఏంటి. ఫస్ట్ కొంచెం ఈ చూపిస్తా, దాని తర్వాత అవుతా. అంటే అంతకన్నా లేవ్వడు, ఎక్కువ ఏదైనా సౌండ్ వస్తేనే లేస్తాడు, లేదంటే లేవ్వడో చూడు. మళ్ళీ ఇంకోసారి ఈ చూపిస్తా. చెప్తున్నా కదా అస్సలు ఇవ్వడు, ఈసారి డైరెక్ట్ వేసేస్తా. మా అంట కొడతాడు వచ్చి భయం అవుతుంది. సుఖం వాటర్ ప్రాంక్ అయిపోయింది గైస్, చూడండి. ఏంటి ప్రాంక్? ఏం లోడాల ప్రాంక్? మొత్తం ప్రాంక్ అని చెప్పేసి వాటర్ వాటర్ చేసావా? ప్రాంక్ కోసం ఏమైనా చేసావా? చేస్తా. ఏంటి బ్రో అంత మాట అన్నావు? చూడండి గైస్ ఇట్లుంటాయి. ఏంటి మరి ప్రాంక్ వాళ్ళు చేయమన్నారు, నేను చేస్తున్నా. ఏంటి ఫ్యాన్ ఆఫ్ చేయి. ఎంత కోపంలో కూడా చెప్పింది వింటుండు. వావ్ బ్యూటిఫుల్. ఎంత కోపంలో కూడా చెప్పింది వింటుండు. వావ్ బ్యూటిఫుల్. ప్రాంకేష్
that shot. ప్రాంక్ చేసిన పడుకున్నావు మరి మధ్యాహ్నం కాక నీకు నిద్ర వస్తుంది ఎవ్రీ టైం కష్టపడితే నిద్ర వస్తుంది మేము కూడా కష్టపడ్డాం మరి సో గైస్ వాటర్ ప్రాంక్ చేయమన్నారు వాటర్ ప్రాంక్ అయితే చేసేసిన వాటర్ ప్రాంక్ చేయమన్నారని చెప్పి వాటర్ ప్రాంక్ అయితే చేసేసిన నేను ఎట్లా అనిపించింది చెప్పు వాళ్ళకి ఫస్ట్ చెడమే పాపం అనిపిస్తావా ప్రేమ మీరు ఇక్కడ ఉంటే అర్థమైంది అరే ఆమె లోపల దిగుతుంది వాటర్ మైక్ లో మాట్లాడు వాళ్ళకి వినిపించదు నీ వాయిస్ డిస్టర్బెన్సెస్ ఇంక ఈయన ఫ్యాన్లు రెండు ఫ్యాన్లు వేసుకొని లైట్స్ అన్ని ఆఫ్ చేసుకుని అనుకుంటాడు దోరా చెప్తే మీరు నవ్వుతారు గలీజ్ కూడా అనుకుంటారు డైలీ ఎక్కడి నుంచి కారుతుంది అక్కడ నుంచి కారుతలేదు వేరే దగ్గర నుంచి కారుతుంది గైజ్ డైలీ ఎక్కడి నుంచి కారుతుంది అక్కడ నుంచి కారుతలేదు వేరే దగ్గర నుంచి కారుతుంది గైజ్ అంటే సో ఇట్లాంటి పనులు చేసేది ఇవి చిల్పి పనులు అంటే ఈమె దగ్గర నేర్చుకోవాలి ఇది ఎక్కడి నుంచి నేర్చుకుంటుందో ఏమో నాకు తెలియదు కానీ జర మీరు కూడా ఆమెకి మెంటల్ హాస్పిటల్కి పోయేటట్టు చేయండి గైజ్ ప్లీజ్ నేను పరిచయలేకపోతున్నాయి ఇవన్నీ డైలీ ఏదో ఒకటి అవుతుంది మళ్ళీ కొట్లాడినా వాళ్ళ దగ్గర పోకు మళ్ళీ కొట్లాడినా కూడా మనమే బ్యాడ్ అవుతాం కానీ వీళ్ళు ఏం కారు ఇది యూనివర్సల్ ప్రాబ్లం సుశీల్గా అరే మామా మైక్ మామా ఇటు మైక్ ఇటు ఇచ్చి సో గైస్ ఫైనల్లీ ఇక్కడ అట్లనే వచ్చి నిల్చో ఇక్కడ సో గైస్ ప్రాంక్ అయితే చేసేసిన ప్రాంక్ అయితే అయిపోయింది ఎట్లా అనిపించిందో చెప్పండి కండలు చూపించకు ఇట్లా పెట్టుకో ఇట్లా బంద్ చేసి అయ్యో చూస్తుంది సో గైస్ ప్రాంక్ ఎట్లా అనిపించింది చెప్పండి టేస్ట్గా మీకు ఎట్లా అనిపించింది చెప్పండి ఇంకేమేమి ప్రాంక్స్ కావాలి సారీ ఇగో మాట్లాడు ఇంకేమేమి ప్రాంక్స్ చేయాలి అని అనుకుంటుర్రు నేను ఆయన పైన ఆయన నా పైన ఆయన నా పైన అయితే చేయడం అంత దమ్ము కూడా లేదు గురించి వెంటనే కానీ లైవ్లో ఇదే చూడ చెప్పేస్తున్నా ఇప్పుడే డైరెక్ట్గా సో నేను ఇట్లాంటి ప్రాంక్స్ చేయాలి అనుకున్నారు చెప్పేసేయండి ఓకే థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచ్ భయం ఉంటుంది అసలు బాటిల్లో వాటర్ లేవు సో గైస్ వీడియో నచ్చినట్లయితే డూ లైక్ షేర్ కామెంట్ సబ్స్క్రైబ్ ఇందులో మాట్లాడు సబ్స్క్రైబ్ చెప్పు వాళ్ళకి వీడియో సో గైస్ లైక్ షేర్ సారీ సో గైస్ సో గైస్ ఈ వీడియో ఎట్లా అనిపించింది మీకు జర ఈమె కోసం మన జర చెప్పండి కమ్ బ్యాక్ వెనక్కి వచ్చి చెప్పు వాళ్ళకి డిస్టర్బ్ అవుతుంది సో నేను కూడా కొత్త ఛానల్ ఓపెన్ చేసిన సో గైస్ మా ఫ్యామిలీ కొత్త ఛానల్ ఓపెన్ అయిపోతుంది సో అది కూడా ఉంది మైక్ సో అది కూడా నేను రివీల్ చేస్తా నెక్స్ట్ వీడియోలో సో అప్పటి వరకు అయితే డూ లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేయండి మీ ఛానల్ కూడా చెప్పిన కదా సో గైస్ థ్యాంక్ యూ సో మచ్ నుంచి దందం చేస్తుంది నాకు ఉద్దం చేసింది మా ఛానల్ గురించి చెప్పు నాకు సపోర్ట్ చేయండి చెప్పేసి అంత సీన్ లేదు వాళ్ళు నాకు క్యూట్ గా సపోర్ట్ చేస్తారు ఐ లవ్ యూ గైస్ అండ్ ఐ లవ్ యూ లవ్ యూ టు సో సబ్స్క్రైబ్ చేసుకోండి సబ్స్క్రైబ్ చేసుకోండి